రైతులతో కేవలం ల్యాండ్ సెటిల్మెంట్ మాత్రమే ఉంటుంది అంటారు. రాజధానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కానీ ఈ ఒప్పందాల లెక్క కానీ అవేం పరిగణలోకి రావంటారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం మనం డాక్యుమెంట్స్ చూస్తే అలాగే ఒక వన్ సైడ్ అగ్రిమెంట్ లేదు. అంతా ఊరికి ప్రభుత్వం రాయం చేసుకుంది అక్కడ ఉన్నటువంటి రైతులతో. ఒక్కటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే నీది ఇవాళ 50 లక్షలు, రేపు 5 కోట్లు అవుతుంది. ఎవడైనా ఆశపడతారు కదా, ఎవడైనా ఆశపడతాడు కదా, వస్తాయి వస్తాయి. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ చూస్తాం, ఏదైనా చిన్న ప్లాట్ కొనుక్కొని వెళ్ళాలంటే వాడు ఒక 5 లక్షలు 10 లక్షలు అంటే ఎందుకయ్యా 10 లక్షలు ఇక్కడ ఎక్కడ ఉందని అంటే దాన్ని రేపే వస్తుంది, పక్కనే రాబోతోంది, బ్రహ్మాండమైనటువంటి సీపోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, అది ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, ఇక్కడ సినిమాలు వస్తుంది చెప్తాడు. అలాగే గత ప్రభుత్వం కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా ఆ ప్రాంతంలో ఏవో వస్తుందని ఒక బ్రహ్మ కల్పించి 50 లక్షలది ఒక 5 కోట్లు అయిపోతుంది ఒక బ్రహ్మ కల్పించిన ఆ డిసప్పాయింట్మెంట్లో కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాధపడుతున్నమాట వాస్తవం. రఘుపతి గారు, మీరు చెప్పినంత సింపుల్ గా అయితే ఇష్యూ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆల్రెడీ బీజేపీ నేతలు అమరావతిని రాజధాని చేస్తామని చెప్పారు అంటున్నారు. అంటే ఒప్పందాల్లో కనుక లొసుగులు లోటుపాట్లు ఉంటే వీళ్ళందరూ ఎందుకు హామీ ఇస్తారు అమరావతి రైతులకు కానీ అమరావతి ఉద్యమానికి కానీ మద్దతుగా ఎందుకు నిలుస్తారు? ఇప్పుడు తప్పు చేస్తారండి ప్రజలు, ఏమైంది అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టేస్తారండి, ఏం చేస్తుంది? వన్ సైడ్ అయిపోయింది. ఓకే, వి విల్ ఆల్సో అగ్రీ, వాళ్ళ దగ్గర మేము 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకున్నాం, ఆ రైతుకి ఆ సంబంధించినటువంటి వాళ్ళకి ఓ పెన్షన్ లాగా ఇస్తామని చెప్పాం, రైతు కూలీలకి ఏవో చేస్తా ఉన్నాం మైంది కదా గత ప్రభుత్వం. అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళకన్నా టైం ప్రకారం డబ్బులు కడతా ఉన్నాం వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి 50 లక్షలు 5 కోట్లు ఎప్పుడు అవుతుందనే ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. మేము ఈ చేసేటువంటి కార్యక్రమాల వల్ల అది 50 లక్షలు 2 కోట్లు అవుతుందా, 3 కోట్లు అవుతుందా, లేకపోతే 6 కోట్లు అవుతుందా అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడరు. ఉన్న దాని మీద కన్స్ట్రక్టివ్గా వెళ్తారు, ఆ జరిగే ఆ ప్రాసెస్లో వాళ్ళదే భాగస్వామ్యం చేయాలంటారు. మన ప్రభుత్వం మనకున్నటువంటి పరిమితులు ఆయనకు బాగా తెలుసు, ఏ రోజు కూడా అవన్నీ కూడా నెత్తిన వేసుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకటే అంటుండేవారు, ఆ రైతుకు సంబంధించినటువంటి ఆ వ్యాపారం వ్యవసాయం చేసుకున్నస్తే వ్యవసాయం చేసుకుంటాడు, లేకపోతే అభివృద్ధి అయితే దాంట్లో వాళ్లే పాల్పంచుకుంటాడు, ఆ వచ్చేటువంటి లాభాలు అతనే తీసుకోవాలనే అంటారు తప్పించి. ఆయన ఎప్పుడు కూడా మనమే అన్నీ చేసి ఏదో రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా మొత్తం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు మీతో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.